అన్నా నీ పేరు జరగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్న వాళ్ళు. నా అకౌంట్ లో చచ్చి నాకు తెలుసు అన్న, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమిన్ అడ్మిన్ పనే కదా అది. ముందాన్ని పనిలో నుంచి తీసుకురేనా, ఇదే అలవాటు కూర్చుంది వాడికి. పోనీ అనుకుంటే నీ వీడియో డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చెండా అడగడమంటావు నువ్వేమో. నువ్వు వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు కోస్తున్నారనా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఎందు నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు కాలేజీని కోల్చారంట అన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యితే అనుకో పెద్ద మాస్గా ఉంటదన్న. ఇతను ఇతను ఇత ఇత మనసులో ట్రాజరీ తెలుస్తుంది. బయటకు నవ్వుతున్నట్టుండు. ఏం చేస్తాం? ఇమేజ్ ఇమేజ్ మైకేల్. ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తాను. చూడ్డానికి నువ్వే ఉండవు. మీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లు పంపామే. ఏంది ఆటోలోనా? రోజు పౌడర్ ఎక్కడే? ఏంటి క్వీన్? క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. సింహపట్టకి సౌండ్ ఎక్కువైంది. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? భూష్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో. యాడికి పోతున్నారు అందరు ఇప్పుడు? అది మన సిలువయ్య చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. సిలువయ్య శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ ఏంటి? కొంచెం ఫేస్ ప్యాక్ పోసుకున్నాను. పోవచ్చలేవి నువ్వు, ఏడిస్తే కరిగిపోతిరా. ఎప్పుడో ఇంతే. నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్ర లేస్తావని తప్పుడు అంచనా వేసా, కానీ నువ్వు టప్పులు లేచి కూర్చున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నావు. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను వస్తా. ఆశీర్వాదం. ఏంజల్ కి అంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లు చేయమని చేస్తా నేను రెడీ, కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రీతలాడ్ ప్రీతలాడ్. బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకుని 6వ సారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్లిపోవయ్యా మైకేల్. ఎట్ట పోతాం?
శుభలకిచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే. అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? ఇరుక్కున్నావు గప్పాలే. ఒక ఫ్లోలో రాశాలవయ్యా, మనసులో ఒత్తుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ. బిర్యానీ ఎవరు చెప్పారు? పాత బస్తీ మహద్దిన్ బాయ్. మన పిల్లకైనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినప్పుడు చేశాడు. బాబురా వెళ్ళికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సావు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్, అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు అభియా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకెలు, వెళ్ళిపో మైకెలు. అయితే పందిరి పీకెత్తానండి. ఎవడు రావడు? ఆటో లోపలికి వచ్చినప్పుడు పందిరి పెరికేయాలి నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ, ఆశీర్వాదం. చెప్పొద్దు అయ్యో, ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథ ఏమిటి బాధ. రండి. ఏ గీతా, అల్లుడు బాబుతో చీర ఏర్పాటు చే. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అచ్చి అందరూ బకాసురుడి బ్రదర్స్లో ఉన్నారు, ఆరు గొర్రెలే కోశాను. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాననే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమే? సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్ళి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజలనే నేను. మైకేల్ని. ఏసప్పా మాట. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలలాడుతున్నా? ఎక్కడున్నాడు రా మైకెల్? ఎయ్యండి తలుపులో. జాగ్రత్త, గుండు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. పిండి మరికి వెళ్తుందా? బుక్కెడితే వస్తుంది. ఏంటి మైకెల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేటి చిచి? లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చావు? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గారు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచి ఉంటావు. ఇంట్లోంచి దిల్లగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలుసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్నే పెళ్లాడతా మైకిల్నే పెళ్లాడతా అని నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, నేను ఇక నీ పెళ్లికి రానే రావు కదా. రానే
రావు కదా. మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయిదీని అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులున్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడు ఉంటదే నీకు. సరే సరే రానులే, వేడి తగ్గకుంది, బిర్యానీ పట్టి పట్టి. అచ్చే అయ్యో బిర్యానీ గురు. హోలీ గ్రిల్ దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇది? ఆరో సారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది, ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకో. ఓకేకా గురు. ఆ టిఫిన్ నేను తిందా గురు? ఇదిగో మాట పడతా పట్టి పట్టు. ఏ డొనాల్డీ, పీసులు పీకి తినక, ఆయనకి తినిపించండి. ఏ తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. హే తీసుకుపోవే అంటుంటే. హే హే మటన్ ఆ చికెన్ ముందు చూస్తాను. అయ్యో మైకేల్ రైతా పెట్ల సైకిల్ వెళ్ళి ఎత్తగరానా. సరా కోచ్. ఆశా భాయ్ ఎలా ఉన్నావురా? బాగున్నాను నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం సుమా అండ్ మల్లి. నమస్కారం సార్. పోచమ్మా. నమస్కారం. కీర్తన, మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి అన్నా. చెప్పినా ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీటితో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండమ్మా రండి రండి. ఏంటన్నా ఏంజలక్ ఎలా ఉంది? ఉందిరా, పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ. అన్నా నువ్వు గాని పెళ్లికి వెళ్ళావేంటి? చాచా నేను పెళ్లికే వెళ్ళలేదు, బిర్యానీ తినడానికి వెళ్ళాను. సూపర్ ఉందిరా. అన్నా ఆ మూడు ముళ్ళు తొందరగా ఏసయ్యన్నా. చాలు ఊరుకోరా, మన జీవితం మన చేతిలో లేదు, ఎవడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు. ఆపకుండా పో. Oh!
అనుకున్నాను. మైఖేల్ తల్లి రారా. ఓకే తీసుకుపోండ్రా రాండా వద్ద ఉంటే చస్తాడు తర్వాత చూసుకుందా రాండా పరిగెత్తించాను అందరిని బండి తీరా కిరణ మైకల్ హీ సేఫ్ నౌ భయపడక్కర్లేదు స్పైనల్ ఇంజురీ కొంచెం క్రిటికల్ తుప్పు పట్టిన కత్తి ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 ఇయర్ అవ్వచ్చు సారీ అబౌట్ ఇట్ లేదు డాక్టర్ తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి తను నవ్య ఆంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్ ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్ అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేంటి We can be positive, but practical ga kuda alochinchali kada. Doctor, nen... Michael, we are giving him the utmost care. Inka sepatlo ICU ki shift chestam. Nenu morning vachi chustanu, okay? Podalave. Tamara evaru sir? Evaru sir? Oka rowdy ki sportsman ki emti sir sambandham? Meer yak vellin tarvata telusindi. Meeru pedda pi. Meeku tagalalsina gayam adi. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది సంతోషమా సార్ ఇప్పుడు సంతోషమా ఎవరు ఉన్నవాళ్ళు బిడ్డలం కాదు సార్ నాకు అమ్మ లేదు మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లతో మరి చదివించింది ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కొడతారు వాళ్ళ అమ్మ చేపనమ్ముతుంది మరొకరు ఏడుస్తున్నారే ఆరుగురు సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు రెండో పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాటో తెలుసా సార్ మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్ ఆయనే సర్వం మాకు దైవం మాకు మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ లేదంటే మర్యాద పోతుంది వెళ్ళిపోండి